ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి, అలాగే మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులని అతి తేలికైన, అతి విలువైన, అతి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలతో తగ్గించుకునేటువంటి పద్ధతిని తెలుసుకుంటున్నాం. ఈ ఔషధాలు చాలా సురక్షితమైనవి, ఎలాంటి ఇక్కట్లు, ఎలాంటి కాంప్లికేషన్స్ కలిగించినవి. మనో ఏకాగ్రత లోపించడం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఇక వాళ్ళకి చదువు మీద నిలకడ ఉండదు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యువత ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఏవో ఆలోచనలు వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, ఫోకస్ అనేది ఉండదు. అలాగే మహిళలు వంట చేసేటప్పుడు ఫోకస్ లేకపోతే ఒక్కోసారి మర్చిపోయి ఉప్పుని ఎక్కువేస్తూ ఉంటారు. అలాగే ఆఫీసులలో ఫోకస్ ఉండకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి తప్పు పడిపోతూ ఉంటాయి. బ్యాంకు ఉద్యోగాలు ఇలాంటి వాటిల్లో చాలా ప్రమాదం జరుగుతుంది. అలాగే డ్రైవర్లు ఫోకస్ ఉండకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి దేనికైనా సరే ఫోకస్, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది అవసరం. కానీ అన్ఫార్చునేట్గా మనం అనేక సందర్భాలలో ఈ ఫోకస్ లోపించడాన్ని చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలలో తిరిగి ఏకాగ్రతని పెంచుకోవాలి. ఎలా? అసలు కొంతమందికి ఆశ్చర్యం వేస్తుంది, ఎలాంటి వాటిని అంటే ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చా, తగ్గించుకునే అవకాశం ఉందా అని. ఉంది. ఒక చక్కని తేలికైన ఔషధాన్ని దాన్ని తయారైంది తెలుసుకుందాం. ఇష్టి మధు, ఈ పేరు వినే ఉంటారు. తెలుగులో అతి మధురం అంటారు. దీనికి ఈ మైండ్ని స్టిమ్యులేట్ చేసేటువంటి గొప్ప శక్తి ఉంది. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులలో దొరుకుతుంది. ఒక వేరు తీయగా ఉంటుంది, అందుకే దీనికి అతి మధురం అని పేరు. అయితే ఇది పంచదారలా కాదు, అంటే షుగర్ని పెంచదు, తీపి రుచి మాత్రమే దీంట్లో ఉంటుంది. ఈ అతి మధురాన్ని మెత్తగా పొడి చేసేసి మనం ఔషధానికి వాడుకోవాలి. ఒకవేళ మీరు దీన్ని పొడి చేసుకోలేకపోతే, మామూలుగా చిన్న చిన్న ముక్కల కింద నరికి తడి బియ్యం పట్టే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మెత్తని పొడి చేసేస్తారు. మామూలు గ్రైండర్లో పొడి అవ్వదు, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. లేదా కొనుక్కోవచ్చు, ఇష్టి మధు చూర్ణం, అతి మధురం చూర్ణం, ఇలా పేర్లతో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని ఒక 2 నుంచి 3 గ్రాములు దీన్ని ఇలా తీసుకొని ఒక 1/2 కప్ పాలకు కలపండి. అంటే బూస్ట్ బోర్నవిటా ఎలా కలుపుకుంటారో అలా పాలకు కలుపుకోవాలి. కలుపుకొని తాగేయాలి. ఇలాగా ఉదయం సాయంత్రం ఇలా చేస్తూ ఉంటే ఒక 40 రోజులు నిశ్చయంగా ఫోకస్ పెరుగుతుంది, అంటే ఏకాగ్రత పెరుగుతుంది, అంటే మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అది దీంట్లో ప్రత్యేకత. ఇలాగా ఈ జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు, ఫోకస్ని పెంచుకోవచ్చు. చూసారా, ఇలాంటి మరొక తేలికైన ఔషధాన్ని, దారి తయారీ విధానాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక మాట, ఈ జ్ఞాపక శక్తి అనేది ఒక్కోసారి వేరే ఇతర కాంప్లికేషన్స్కి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది, వేరే వ్యాధులకి. ఉదాహరణకు అల్జీమర్స్ వ్యాధి ఉందనుకోండి, లేదా డిమెన్షియా ఉందనుకోండి, లేదా మెదడులో ఏదన్నా కంతి పెరుగుతుందనుకోండి, అప్పుడు కూడా మెమరీ లాస్ ఉంటుంది, లేకపోతే ఫోకస్ ఉండదు, లేకపోతే డిజీనెస్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ లేకపోవటం అనేది కనుక మీకు ఇబ్బందికరంగా మారి అది మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటే, అప్పుడు తప్పనిసరిగా అన్నింటినీ పరిగణించాలి. అన్నిటికి మించి మీ తత్వాన్ని చూడాలి, మీ నాడిని పరీక్ష చేయాలి. చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, మానసమిత్ర వర్తకం, బ్రాహ్మీ వట్టి ఇలాంటివి. మళ్ళీ వాటిని నేరుగా కాకుండా తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది, సరస్వతారిష్టం ఇలాంటి మందులతో. అప్పుడు నిశ్చయంగా ఈ ఫోకస్ని పెంచుకోవచ్చు, జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు, మెమరీ లాస్ అనే సమస్యను తగ్గించుకోవచ్చు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.